గుడ్ ఈవినింగ్ మేడం. క్లియర్గా ఏం చెప్పిందంటే, ఒకవేళ నిజంగా కనుక అవి అక్రమ కట్టడాలు అయితే మీ యాక్షన్ మీరు తీసుకోండి అని చెప్పి చెప్పింది. సో యాజ్ పర్ కోర్టు ఆర్డర్ ప్రకారం మేము చేస్తాం. అది చేయలేదనుకోండి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా. సో దట్ అది కంపల్సరీ జరగాలి. అంటే ప్రతి జిల్లాలోనూ కూడా వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి, దానిపైన ఇదే విధంగా ప్రతి జిల్లాలోనే ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో వితౌట్ పర్మిషన్ కనుక కడితే డెఫినెట్గా ఇదే సమస్య. అంటే ఐదేళ్లుగా మా ఇల్లు పడిన బాధలు మీరు అందులో మీరు కూడా ఒక ఐదు సంవత్సరాలుగా మహిళకంటూ గౌరవం కోల్పోయి మహిళలంటూ రోడ్డు మీద రావడానికి కూడా భయపడి ఐదు సంవత్సరాల తర్వాత చాలా మంది మహిళా ఓటర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని గెలిపించండి, ఏ కుటుంబాన్ని గెలిపించండి. ఒకసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్ ఒక్కొక్కరు 30,000, 40,000, 50,000 లక్ష మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం. అంటే ప్రజలు ఎంత విసిగొట్టుకుపోయారో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఏదో ఊపిరి ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అని ఆయన, పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఒక భరోసాగా ఒక ధైర్యంగా ఉన్నారని తీసుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో గాంజాయి మీద ఒక రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నామంటే ప్రతి చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్లోనే కూడా 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలలో కూడా ఈ గాంజా అనేది విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు వరకు తీసుకోలేదు. ఎంత దారుణం అంటే నార్కోటిక్ సెల్ అని చెప్పి సెల్ మనం డెవలప్ చేయాలి, ఆ నార్కోటిక్ సెల్ని కూడా తీసుకువచ్చి సిఐడిలో ఇన్వాల్వ్ చేశారు. ఎస్సీబీ ఉందని చెప్పి ఈరోజు వరకు కూడా గాంజా మీద ఒక ఇటువంటి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోలేదు. సో మేము ఎస్సీబీకి అనుగుణంగా నార్కోటిక్ సెల్ కూడా మేము బలోపేతం చేస్తాం. దానికి సంబంధించి డెఫినెట్గా గంజాయి మూలాలని ఎక్కడైతే వస్తున్నాయో మూలాలను కూడా మూలాలతో పాటు బయటకు లాగడానికి మేము అందరూ కూడా కృషి చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పని. వినోద్ పగే రా పగే డోర్ సరిగ్గా పల్లె హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.